తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం 32వ వార్డులోని ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్ లో ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి పెన్మత్స శ్రీనివాసరాజు, సీఈఓ అండ్ డైరెక్టర్ వేగేసిన అప్పల నరసింహరాజు, నాని ఆధ్వర్యంలో అపార్ట్మెంట్స్ కమిటీ అధ్యకులు పచ్చిగొల్ల సత్యనారాయణ నేతృత్వంలో వినాయక చవితి పంచమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 2వ రోజు ఆదివారం టూటౌన్ సీఐ కాళీ చరణ్, భారతీయ లక్ష్మీ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కాళీ చరణ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అపార్ట్మెంట్ వాసులందరూ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని, ఈ సంవత్సరం పంచమ వార్షికోత్సవాలలో పూజలు నిర్వహించుకునే అవకాశం తమకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. మరి ఈరోజు 2వ రోజు వినాయక చవితి పూజ జరుగుతుంది. ఈ 2వ రోజు వినాయక చవితి పూజ మన టూ టౌన్ సిఐ గారి అయినటువంటి కాళీ చరణ్ గారు, శ్రీమతి లక్ష్మి దంపతులు ఇద్దరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అలాగే రేపు కూడా 3వ రోజు మన అపార్ట్మెంట్ లో పూజ చేసుకుని లడ్డూ పాకలు పెట్టుకుని భోజనాలు కార్యక్రమం ఉంది కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుచున్నాను. ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్తో లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కూడా వినాయక చవితి కానీ, అదేవిధంగా మరి ఏ హిందూ మరియు ఇతర పండుగలు కూడా అందరూ కలిసి సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వినాయక సందర్భంగా ఈరోజు నాకు నా కుటుంబానికి కూడా ఇక్కడ కూర్చునే అవకాశం వచ్చింది, స్వామివారి దగ్గర పూజ చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు కానీ, లేదంటే మొత్తం కమ్యూనిటీ పీపుల్ అందరూ కూడా కలిసిమెలిసి ఒక సోదరభావంతో స్నేహభావంతో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగే ముందు ముందుకు కూడా వెళ్ళాలనేసి, వాళ్ళకి దాని తగ్గ సహకారం ఏదైనా నేను కూడా ఉండి చేస్తాననేసి అందరికీ తెలియపరచుకుంటున్నాను. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహకరించారని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతిక నాగరాజు అన్నారు. ఆదివారం ఆకివీడు సమతానగర్లోని ముంపు బాధితులకు జిల్లా పరిషత్ హైస్కూల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆహారాన్ని అందజేశారు. అనంతరం ఉప్పుటేరు వద్ద వరద ఉద్రిక్తతను నాగరాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి, బొల్లా వెంకట్రావు, తోటవాసు, గంధమ్మ, బాబులు తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు పట్టణంలో 15వ వార్డులో వీరమల్లి రామకృష్ణ నగర్ సెంచిల్ కాలనీలో సుమారు 4 రోజుల నుంచి కూడా ఈ వరద ఉధృతంగా ఈ యొక్క ఉప్పుటేరు వాగు పొంగుతో వల్ల ఈ యొక్క సెంచి కాలనీలోకి మరి 4 రోజుల నుంచి కూడా వాటర్ విపరీతంగా పొంగుతుంది జరుగుతుంది. దాన్ని గ్రహించి ప్రభుత్వం వారు ముందుచూపుతో మరి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా మరి అక్కడున్న సెంచి కాలనీలో ఉన్న ప్రధానికానందను కూడా అక్కడ ఖాళీ చేయించి పునరావాస కేంద్రమైన ఆకివీడు హై స్కూల్లోకి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గత 4 రోజుల నుంచి కూడా వాళ్ళకి అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ టౌన్ అధ్యక్షులు పిల్ల నరసురావు గారు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోటిపల్లి రామవరప్రసాద్ గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు వాసు గారు, మన గంధమ్మ గారు, కన్నబాబు గారు, బాబీ గారు, మరి అందరూ కూడా ఇక్కడ ఉండి దగ్గరుండి పర్యవేక్షించుకోవడం జరుగుతుంది. అక్కడ పైనుంచి వచ్చే వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఇటు చిద్దాపురం కానివ్వండి, ఇటు శనకాపురం, ఇవన్నీ కూడా వాటర్ ఫ్లో విపరీతంగా పెరుగుతూ వస్తుంది. రోడ్లు ఇప్పటికే మునిగినాయి,
మరి దీనికోసం కూడా ప్రభుత్వం ముందు చూపుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్షణ కర్తవ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఇక్కడ ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అండదండలుగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో అలాగే మా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గుత్తు నారాయణ గారి యొక్క సారథ్యంలోనూ మా టౌన్ అధ్యక్షుడు పిల్లబాబులు గారి యొక్క ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షుడు అల్లాడి బాలాజీ ఆధ్వర్యంలో పిల్ల నరసింహరావు గారి బాబులు గారి ఆధ్వర్యంలో మా కన్నబాబు గారు అలాగే శివ గారు వాసు గారు మన నానాజీ గారు ఇలా వీళ్ళందరూ సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమం మన మండల పెట్టిన బాలాజీ గారి ఆధ్వర్యంలో మేము అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలాగే రాబోయే రోజుల్లో ఇంకా ముంపు పెరుగుతుంది కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఏరియాలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ రోగాల బారిన పడకుండా ముందు ముందుగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరడమైంది. ఇలాగే ఈ కార్యక్రమాలు మేము సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు బొడేరు ఆనగట్ట తెగిపోవడం వల్ల పైనుంచి వరద ఎక్కువ పొందడం వల్ల గత 4 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన రఘురామ కృష్ణరాజు గారు, మళ్ళీ జితు నాగరాజు గారి ఆదేశాల మేరకు ముందస్తు చర్య కింద వాళ్ళకి అక్కడ ఆనగట్ట తెక్కకుండా 100 బస్తాలతో గట్ట వేయడం జరిగింది. అయినా సరే వరద ఉద్రిక్తత పొందుతాం వల్ల మొత్తానికి ముంపుకు గురవద్దని చెప్పి 4 రోజుల క్రితమే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలతో వాళ్ళకి అన్ని వసతులు కలిగించడం జరుగుతుంది. వీరికి ఆరోగ్య నుంచి కూడా అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ వారి యొక్క ఆర్థిక సహకారంతో ప్రతిరోజు వాళ్ళకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఉండడానికి ఏమేమి వసతులు కావాలో అన్ని కల్పించి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు కానీ ప్రభుత్వ అధికారి పర్యవేక్షణలో వాళ్ళ బాత్రూమ్స్, అలాగే వాళ్ళు ఉండడానికి దుప్పట్లు, వాళ్ళకి కావాల్సిన నైట్యం దోమలే కొట్టకుండా వాళ్ళకి క్యాండిల్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి వసతులు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ భగవంతునికి భక్తులను దగ్గర చేసేది పురోహితులేనని, ప్రజల హితం కోరుకునే పురోహితులకు అండగా నిలుస్తానని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో పంచరామ క్షేత్రం సోమారామం ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విద్యా గణపతి స్వామివారి 21వ వార్షిక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి కళావేదికను ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. బ్రహ్మశ్రీ శనివారపు మణికంఠ కుమార్ శర్మ, గీతాలహరి దంపతులచే తొలి రోజు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబును కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సంఘం అధ్యక్షులు వేలూరి సత్య హనుమ కిరణ్ శర్మ, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్ శర్మ, సమాఖ్య సభ్యులు, ఆడపడుచుల సంఘం సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుపుడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ విద్యా గణపతి 21వ వార్షికోత్సవం ఎంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు వినాయక చవితి వ్రతకం మన భీమవరం నియోజకవర్గంలో వాడ వాడల వీతి వీతిన ఈ గణేష్ మహోత్సవం జరిగింది. ఆ గణేశ్వరుని ఆశీస్సులు మన భీమవరం నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని, విఘ్నాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు తీర్చాలని ఆ గణేశుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో 21 సంవత్సరాల నుంచి వార్షికోత్సవం చేయటం చాలా సంతోషకరం. బ్రాహ్మణులంటే దైవంతో సమానము. అటువంటి బ్రాహ్మణులు ఈ చక్కని కార్యక్రమం చేసి మన అందరినీ దైవం దగ్గర చేర్చి ఆ దైవం ఆశీస్సులు పొందడం కోసం వారు చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మనకి ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా సమస్య వస్తే, ఏదైనా అవసరం వస్తే, ఏదైనా పని వస్తే ముందుగా భగవంతుని వేడుకుంటాం. ఆ భగవంతుల్లో మొట్టమొదటి దేవుడు వినాయకుడు. ముందుగా వినాయకుడికి పూజ చేసి కానీ ఏ కార్యక్రమం చేయం. అటువంటి పవిత్ర దేవాలయాన్ని నేను 2009లో శాసనసభ్యుడిగా ఉండగా
ఇక్కడ దేవాలయము వినాయకుడి దేవాలయము నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఈ దేవాలయం రావడం జరుగుతుంది. ఈ దయాసిని ఓపెన్ చేసి ప్రముఖ కళాకారుల చేత ప్రముఖ పండితులతోటి అనేక కార్యక్రమాలు చేసి ఈ ప్రాంత వాసులు అందరూ సుఖంగా ఆనందంగా సంతోషంగా జీవించాలని, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, రైతులు బంగారు పంటలు పండించుకోవాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ బ్రాహ్మణ ఉత్తములందరూ. ఈ బ్రాహ్మణోత్తములందరికీ కూడా శిరసు ఉంచి నమస్కరిస్తూ మీరు ఆశీర్వదిస్తే మీ ఆశీర్వచన వలన ఈ ప్రపంచము సుఖశాంతులతో ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటే ఈ ప్రపంచం ఆనందంగా ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే దైవం. ఆ దైవానికి ఎంత గౌరవిస్తామో మీకు కూడా మేము అంత గౌరవిస్తాం. మీరందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలందరూ సుఖంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండే విధంగా మీరు ఆ దేవుని ప్రార్థించాలని, నిత్యము దీప నైవేద్యాలు పెట్టి సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుకునేది ఎవరంటే బ్రాహ్మణులు. మీరు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం. మీరందరూ సంతోషంగా ఉండాలని, మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, సమాజాన్ని మంచి సమాజంగా తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా సహకరించాలని, మంచి సమాజాన్ని తయారు చేయాలని, మంచి సంస్కృతి సంప్రదాయాలు ఉండే విధంగా మన తెలుగు జాతిని, మన సంప్రదాయాలని, మన హిందూ సంప్రదాయాన్ని గౌరవించి పూజించి పెద్ద చేయాలని కోరుకుంటూ ఈ రోజున ఈ చక్కని కార్యక్రమాలు 21 సంవత్సరం చేస్తున్న బ్రాహ్మణోత్తములందరికీ కూడా శిరసు ఉంచి నమస్కరిస్తూ సేవ చేస్తాను. భీమవరం పట్టణం 4వ వార్డు నరసయగ్రహారం విజయలక్ష్మీ నగర్ లో శ్రీ వరసిద్ధి వినాయక 7వ వార్షికోత్సవం ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనను ప్రారంభించారు. నిర్వాహకులు దిరిసాల ఫణి, దిరిసాల కిరణ్, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భీమవరం 4వ వార్డులో ఏం చేస్తున్నటువంటి ఈ యొక్క వరసిద్ధి వినాయక సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క కాలనీవాసులకి, విజయలక్ష్మి నగర్ కాలనీవాసులకి, పెద్దలకి, పిల్లలకి, అదేవిధంగా మహిళలందరికీ కూడా, సారీ మహిళలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే చాలా సంతోషం, చాలా ఇటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచి మరి మా చేతి మీద పూజ కార్యక్రమాలు చేసేటటువంటి అదృష్ట భాగ్యం కలిగించినటువంటి కమిటీ సభ్యులందరికీ మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాం. ఇది 7వ వార్షికోత్సవం. ఏదో చిన్నగా ఒక 45 స్నేహితులు కలిసి వీధిలో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం, మరి అంచులంచులుగా ఎందుకంటే తక్కువ టైంలోనే 7వ వార్షికొచ్చేసరికి ఇది భీమవరం టౌన్లోని ఒక ప్రత్యేకమైనటువంటి మరి కార్యక్రమంగా మరి వినపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి వినాయకుడిని దర్శించుకున్నట్లయితే వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయి. మరి అన్ని బలంగా కూడా ఇక్కడ విశ్వసిస్తూ ఉన్నారు. మరి శోభాయమాయంగా ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము అందరం కూడా మరి చూసి ధరించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలే కాకుండా ఇక్కడ కాలనీవాసులు కూడా మరి చాలా సేవా కార్యక్రమాలకు పాల్గొనడం, దాంట్లో ప్రత్యేకించి ఇక్కడ మరి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా మరి ఎక్కువ అందరూ పురుషులు అందరూ కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. కానీ కేవలం ఇక్కడ మహిళలందరూ కూడా, ఎందుకంటే ఇది మాది మా కార్యక్రమం అని చెప్పి ప్రతి ఒక్కరు మూడాలి ఉన్నటువంటి ప్రతి మహిళలందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకం.
నాలుగో వార్డులో విజయలక్ష్మి నగర్లో వార్షికోత్సవం జరుపుకున్నాయి. వార్షిక వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. అలాగే ఇలాగ వాడవాడగా ప్రతి గడ్డీలోనూ కూడా సార్ మన హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటంటే ఏదో వెనకెళ్ళిపోతుంది ఆ జనదినాలు ఇద్దరు పొందుతూ ఇక్కడ నుండి అందరూ కూడా ప్రతి వాడవాడలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మన భారతదేశంలో ప్రతి హిందూ పండుగను కూడా ఇంత ఘనంగా జరపాలని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనవిజయంగా నడుపుతుంది మన పడి గారు. అలాగే వాళ్ళ మిత్రమన్నది విఘ్నేశ్వరి యొక్క ప్రతిష్టంపన మూడో రోజు కార్యక్రమంలో రెండవ రోజు అన్నదామరాధన జరుగుతున్నది. ఈ అన్నదామరాధనకి విచ్చేసినటువంటి టీడీపీ పట్టణ అధ్యక్షులు, అలాగే జనసేన పట్టణ అధ్యక్షులు, అలాగే పూర్వ ప్రముఖులు వివిఎస్ ఫ్యాక్టరీ సతీష్ గారు, అలాగే మిగతా వ్యక్తులు అందరూ వచ్చారు. వారందరికీ మా ఆహ్వానం, ఈ సంవత్సరం వర్షాలు ఉన్నా సరే సరదాగా జరిగే ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన ఈ కాలనీ వాసులు, అలాగే కాలనీలోని ఆడవారు మగవారు అందరూ కలిసి ఉమ్మడిగా ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందదాయకం. స్త్రీమూర్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయమని అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన మాతృమూర్తి అట్లూరి లక్ష్మీకుమారి అని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బత్తిన వెంకటేశ్వరరావులు అన్నారు. ఆదివారం ఆకివీడు వి కన్వెన్షన్లో జరిగిన లక్ష్మీకుమారి సంతాప సభలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీకుమారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం అట్లూరి రంగారావు మాట్లాడుతూ సంతాప సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత చందర్ తేజ, ఎండి మదిని, మొబ్బిలి బంగారయ్య, పుప్పాల సత్యనారాయణ, చిరంజీవి సత్యనారాయణ, డాక్టర్ ఎస్ఎన్ రాజు, మోర జ్యోతిరెడ్డి, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నాకు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, మత్తుని వెంకటేశ్వరరావు బీరిరావు గారు 15 సంవత్సరాలు ఆయన వైద్యం చేశారు. ఒక రకంగా ఆయన పేరు వెంకటేశ్వరరావు, నేను వెంకటేశ్వర స్వామి అనుకునేవాడు, అనుక్షణం ఆయన తలుచుకునేవాడు. ఇంతకాలం నా భార్య సజీవంగా ఉందంటే నా ఇంట్లో దీపం వెలిగిందంటే ఆ వెంకటేశ్వరరావు గారు. తర్వాత గత 10 సంవత్సరాల నుంచి విజయవాడ ఆయుష్ హాస్పిటల్ ఎండి డాక్టర్ గోపాలకృష్ణ గారు, వారు కూడా ఇతోధికంగా పేషెంట్లు ఎవరెళ్ళినప్పటికీ సేవలు చేయటం అనేది మామూలే. కానీ ఈవిడికి ఒక ప్రత్యేకమైన స్థానం వాళ్ళ గుండెల్లో కల్పించి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా కాకుండా ఒక మంచి స్నేహితురాలు, ఒక మంచి కుటుంబ సభ్యురాలు చూసినట్టుగా చేర తీసినట్టుగా భావించి వాడు అందరూ చేసిన సేవలకి రావడం ఎంతకాలం బ్రతికింది. ప్రతి నెల కూడా కొంతమంది పిల్లలకి దృష్టి చేయడం కూడా రాజ్య సహకారంతో ఇప్పించి సుమారు 8 నుంచి 9కి 25 లక్షల రూపాయలు కొడుకులు పేదలకి ఇప్పించాం. కాబట్టి మన దోస్తులు ఏంటంటే మన జీవితంలో సాధించుకుంటాం ఏం పట్టుకాలం అన్ని చేయాలి. కాబట్టి నేను కోరిన తల్లిదండ్రులు చూడాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, ఆదర్శవంతమైన జీవితాన్ని నడపాలి. ఆఖరి రంగాలలో కూడా వారి రంగాలను ఉంచారని ఆయన కూడా ఆదర్శ భావంగా ఆలోచించాలి. కాబట్టి ఈ విధంగా మనం జీవితాన్ని నడిపితే అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఒప్పుదేశాన్ని కాదు ఒక స్త్రీమూర్తి ఆడు చేసే సేవలే మనం వెనకట్లేదు. మగాలుగా మనం ఏదో పనిచేస్తున్నట్టుగా వర్క్ చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంటాం. కానీ ఒక స్త్రీమూర్తి ఇంట్లో చేసే సేవ ఒక ఆదివారం సెలవులతో చెప్పుడు ఉండదో. 365 డేస్ వాళ్ళ మార్కెట్లో చెప్తూ ఇంట్లో చేసే సేవ ఎంతో మనం దానికి విలువ కట్టలేదు. అటువంటి సేవ చేసే స్త్రీమూర్తులు లేకపోతే ఈ లోకానికి చాలా ఇబ్బంది. అందుకనే ఎత్ర స్త్రీలను పూజ చేయడం దేవతలను పూజ చేసుకుంటారు. మరి అటువంటి ఒక దేవత ఈరోజు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటే దానికి మనంతా కూడా సంతాపం తెలియజేయడానికి అమ్మ తల్లి ఎంతగానో తనపై చూసిందో రంగారావు గారు కానీ అమ్మగారు కానీ నాకు పైన ఆశ్రయం ఇచ్చి మరింటి మీదనే మళ్ళీ ఒక రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మన లక్ష్మీ పార్వతి గారు కూడా చేశారు. అప్పట్లో అప్పుడు వచ్చారు. ఆ తర్వాత యాక్చువల్గా ఇటువంటి సమయం అంటే ఇటువంటి సమయం వస్తుందని నేను ఊహించలేదు.
ఉండి మండలంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహదేవపట్నం గ్రామంలోని సాలిపేటలో సుమారు 40 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ నాయకులు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు వనిమా శ్రీనివాస్ తెలియజేశారు. తమ ప్రాంతంలోని ప్రజలంతా కలిసి గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వనిమా నాగ వెంకట సుబ్బలక్ష్మితో పాటు ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. వెలివర్రు, చిలుకూరు, ఉండి, మాధవపట్నం తదితర గ్రామాల్లో వివిధ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా మట్టితో చేసిన విగ్రహం పెట్టి 3 రోజులు పూజా కార్యక్రమం చేసి అనంతరం నిమజ్ఞం అయిన తర్వాత 4వ రోజున కానీ 5వ రోజున కానీ 2000 మందికి సుమారుగా అన్నసంతర్పణ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహంతో వినాయకుడు చేయడం. గత 40 సంవత్సరాల నుంచి కూడా పెద్దలు అందరూ కూడా వాళ్ళ ఏదైతే ఆచారం మొదలుపెట్టారో మట్టి విగ్రహంతో అదే విగ్రహాన్ని ఇక్కడ కంటిన్యూ సభ్యులు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమానికి పేటలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని సామవారి తీర్థప్రసాదాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సపోర్ట్ చేసి పేటలో ఉన్న ఒక యువత కానీ ఆడవాళ్ళు కానీ వచ్చి ఈ సందర్భంగా అందరూ కూడా సేవ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంగరంగంగా ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ప్రజలు చైతన్యవంతులు కావాలంటే కళలను ఆయుధంగా చేసుకుని ప్రజల మధ్యకు వెళ్లి కళారూపాలతో ప్రజలను చైతన్యవంతులు చేసిన ప్రజా కళాకారుడు డాక్టర్ గరికపాటి రాజారావుని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్ అన్నారు. గరికపాటి రాజారావు 61వ వర్ధంతి కార్యక్రమం భీమవరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జరిగింది. సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ కళ కళ కోసం కాదని, కళ ప్రజల కోసమని తాను నమ్మిన సిద్ధాంతాన్ని స్వాతంత్ర ఉద్యమ కాలంలో పాటలు, బుర్రకథలు, హరికథలు, నాటకాలు, నాటికలు, జానపద కళారూపాల ద్వారా ఎందరో కళాకారులను సమీకరించి ప్రజలను చైతన్యవంతులు చేసిన గొప్ప ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావని అన్నారు. ప్రజా వైద్యుడిగా ఉచితంగా ప్రజలకు వైద్యం అందించి మానవత్వాన్ని చాటుకున్నారని అన్నారు. కమ్యూనిస్టుగా ప్రజా కళాకారుడుగా ఆయన చేసిన సేవలకు కళాకారులు పునరంకితం కావాలని అన్నారు. అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు వేలిపుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా కళలను ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారని, ఆనాడు ఆయనతో సహకరించేసిన అక్కిలినేని, అల్లు రామలింగయ్య వంటి ఎందరో కళాకారులు సినిమా కళాకారులుగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశారన్నారు. పుట్టిల్లు సినిమా తీసి ప్రజలను చైతన్యవంతులు చేసినప్పటికీ ఆర్థికంగా నష్టపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు చాన్ బాషా, కళారంజన అధ్యక్షులు జవ్వాది దాసరథి శ్రీనివాస్, ఆకువా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కృతులు తెలియజేస్తున్నాను. మరి గరికపాటి రాజారావు గారు అంటే ఒక కళాకారుడిగా ఎలా చేశాడంటే ఒక సైనికుడిగా చేశాడు అనుకోవచ్చు. అతను ప్రయోక్తగా, నటుడిగా, మరి ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో మరి అడవుల గుండా కూడా ప్రయాణించి ఈ కార్యక్రమాలు చేసినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత బెంగాల్ కరువు వచ్చినప్పుడు కూడా నిధిని పోగు చేయటంలో మరి ముందుండి బెంగాల్ కరువుకి మరి సహాయ సహకారాలు అందించాడంటే అటువంటి మహానుభావుడిని వర్ధంతికి నేను వచ్చినందుకు మరి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, స్థానిక ఎమ్మెల్యే అంజుబాబుతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, కూటమి పార్టీల జిల్లా అధ్యక్షులకు ఘన సత్కారం. భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎమ్మెల్యే అంజుబాబు ద్వారా 2,50,000 రూపాయల చెక్ అందజేసిన పాలక వర్గం. ముంపుకు గురైన కొల్లేరు తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి కన్నూరు శ్రీహరిరాజు. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో సంతేటి సత్యనతమ్మ ప్రథమ వర్ధంతి, కోవాడన్నవరంలో అల్లూరి రమణమ్మ దసహం కార్యక్రమాల్లో పాల్గొని నివాళులర్పించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.